క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాల త్రిదూత వర్తమానములు అనేటటువంటి కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మనము గత 2 వారములుగా ఈ యొక్క అంత్యకాల త్రిదూత వర్తమానములు అనేటటువంటి టీవీ కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాము. మన దేవుని సేవకుల ద్వారా మనము లోతైన మర్మంలో తెలుసుకొని ఉన్నాము. మరి ఈ సమయంలో కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రముల గురించి, ఆచార ధర్మశాస్త్రముల గురించి మనము తెలుసుకొనబోచు ఉన్నాము. మరి ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ ఏబెల్ నాయక్ గారు ఆ యొక్క వర్తమానములు అందించటకు సిద్ధముగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపగల ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ ఒక్క వాక్యమును దేవ అనేకులకు ప్రకటించటకు మీరు ఇచ్చిన చక్కని అవకాశం బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా ప్రియులను దీవించండి. అలాగే ఈ కార్యక్రమమును మీరు నడిపించమని ప్రభు పేట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, గడిచిన కాలములలో మనము దేవుని యొక్క వాక్యమును, మరి దానిల ప్రకటన గ్రంథమును గురించి, అలాగనే దేవుని యొక్క ధర్మశాస్త్రమును గురించి మనము మరి అనేక విషయాలు తెలుసుకొని ఉంటున్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రమును భాగంలో నుంచి మరి మరొక విషయాన్ని మనం గట్టాన్ని చూస్తున్నాం. ధర్మశాస్త్రము అంటే ఏమిటి అనే విషయాన్ని చూసినప్పుడు, గడిచిన వారంలో మనం 2 ధర్మశాస్త్రం గురించి మనం తెలుసుకున్నాం. ప్రాముఖ్యంగా 1, దేవుని యొక్క ధర్మశాస్త్రం అనగా నీతి ధర్మశాస్త్రము, మరొకటిది ఆచార ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం గురించి బైబిల్లో చాలా క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యములను తెలుసుకొని ఉన్న పౌలు గారు ఆయన కొత్త నిబంధనలో సగానే పైగా పుస్తకాలు రాసినప్పుడు దాంట్లో ఆయన ఎక్కువ ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి, ఆచార ధర్మశాస్త్రం గురించి మాట్లాడి ఉన్నాడు. అయితే లోకమంతా కూడా ఒకే ధర్మశాస్త్రం ఉన్నదని, ఆ ధర్మశాస్త్రం కొట్టివేశాడని, అసలు ధర్మశాస్త్రం లేదని భిన్న బోధలు బయట జరుగుతున్నాయి. అయితే ఈ రోజున మనము దేవుని యొక్క ధర్మశాస్త్రము వలన వింటే సరిపోదు, కానీ దాని ప్రకారంగా మరి అనుసరిస్తేనే మనం నీతిమంతులంగా తీర్చబడతామని రోమీలకు రాసిన పత్రిక 2:13 ఉన్నది. అలాగనే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఇది ఆత్మ సంబంధమైనది, ఇది శరీర సంబంధమైనది కాదని, ఇది ఆత్మ సంబంధమైనది కనుక దేవుని యొక్క ఆత్మానుసారమైన ప్రజలు దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరిస్తుంటారు. ప్రియులారా, ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ధర్మశాస్త్రము ఈ రోజున దేవునికి నమ్మిన బిడ్డలందరూ మనము కూడా మన హృదయంలో వాటిని రాసుకోవాలి. ఎందుకంటే ఆ రోజున దేవుడు 10 ఆజ్ఞలను పరలోకమును దిగి వచ్చి సినాయి కొండ మీద 2 రాతి పలకల మీద ఆయన రాసి తన సొంత హస్తంతో ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం హెబ్రీ పత్రిక 8:10 చూస్తే, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితోను ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని రాస్తాను. ఎక్కడ రాస్తాడు? దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి ఆ యొక్క 2 రాతి పలకల మీద తన యొక్క ఆజ్ఞలు రాస్తే ఈ రోజు దేవుడు చెప్తున్నాడు, నేను మీ యొక్క హృదయములో నా ధర్మ విధులను ఉంచుతాను, మీ హృదయం మీద వాటిని రాస్తానంటున్నాడు. అవును, పుస్తకాలు రాస్తే, ఎక్కడో రాస్తే, ఇక్కడ రాస్తే చిరిగిపోవచ్చు, కానీ హృదయం మీద రాస్తే దాన్ని ఎవ్వరు కూడా చెరపలేరు సుమా. అందుకనే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా మన యొక్క హృదయంలో ఉండాలి. అందుకని దావీదు కీర్తన కాడది అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నా హృదయంలో ఉన్నది. దేవుని యొక్క ధర్మశాస్త్రం నీ హృదయంలో ఉందంటే నువ్వు ఇంకా పాపము చేయటానికి, ఆజ్ఞను మీరటానికి, దేవుని యొక్క 10 ఆజ్ఞలను మీరు ప్రవర్తించడానికి వీలు లేకుండా పడుతుంది. నువ్వు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యమును, ధర్మశాస్త్రం విన్నప్పుడు రోమా 2:15 కూడా అదే విషయాన్ని మరలా తెలియజేస్తూ ఉన్నాడు, కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పుమోపుచు చెప్పుచుండగను ధర్మశాస్త్రము సారము తమ హృదయములందు వ్రాయబడినట్టుగా చూపుతున్నారు. ఎక్కడ రాయబడి ఉన్నాయి, ఎక్కడ రాయబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఎక్కడంటే హృదయం మీద, హృదయం అనేక పలకల మీద, హృదయం మీద దేవుని యొక్క ధర్మశాస్త్రమును, దేవుని యొక్క ఆజ్ఞలను ఉండాలి. ఇక్కడ మనకు మరొక వాక్యం చూస్తే యిర్మీయా గ్రంథము 31:33 చూస్తే
దేవుడు తన ప్రజలతో దేవుడు చెప్తున్న విషయాలను దేవుడు ధర్మశాస్త్రం పట్ల ఎక్కడ ఉండాలి ఎలాగ జీవించాలి అనే విషయం మీద మాట్లాడుతున్నాడు. యిర్మీయా 31:33లో మనం చూస్తే ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయం మీద ఆ యొక్క ధర్మ విధులను ధర్మశాస్త్రం రాస్తాను హృదయం మీద అంటున్నాడు. ఇదే దేవుని యొక్క వాక్యం, ఇది నిబంధన, దేవుని యొక్క ప్రజలతో దేవుడు చేయబోతున్న నిబంధన, ఇది నిత్య నిబంధన, ఇది ఎప్పుడు కూడా ఉండే నిబంధన. భూమి మీద మానవుడు ఉన్నంత రోజులు దేవుని యొక్క మరి ధర్మశాస్త్రము అవి నిలిచి ఉంటుంది, అవి నిత్యము ఉంటుంది. అందుకనే ఆ నిత్యం ఉండే నిబంధన ఏందనగా, ఇదిగో నేను వారి మనసులలో నా ధర్మ విధులను ఉంచుతాను, వారి హృదయాల మీద నా యొక్క ధర్మశాస్త్రమును రాస్తానంటున్నాడు. ఇటు ధర్మశాస్త్రమును మరి తెలుసుకున్న దావీదు భక్తుడు కీర్తన 1:2లో యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రము నీ హృదయమనే పలకల మీద వాటిని రాసుకొని ఉండాలి. మరి నీకు హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఉందా? దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క ధర్మశాస్త్రము నీ హృదయంలో రాయబడి ఉన్నదా? చాలా మంది నేను సేవకులకి అక్కడక్కడ విశ్వాసం అడుగుతున్నప్పుడు ధర్మశాస్త్రం ఏంటో తెలియదు, ధర్మశాస్త్రం ఎక్కడుందో తెలియదు బైబిల్లో. అసలు ధర్మశాస్త్రం 1 నుంచి 10, దేవుని యొక్క 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఉందంటే 1 చెప్తారు 4 చెప్పరు, 4 చెప్తారు 6 చెప్పరు. చూచారా దేవుని యొక్క ధర్మశాస్త్రం హృదయంలో? అవి దావీదు కీర్తన కాడి సెలవిచ్చారు, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దాన్ని గైకొనటము, దానిని అవలంబించటము, దాన్ని అభ్యాసము చేయటము, దాని నువ్వు జీవితంలో నువ్వు దాన్ని నువ్వు ధ్యానించు బదుడే ఉండాలి. అందుకనే దేవుని యొక్క ధర్మశాస్త్రము ఈ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం యొక్క విజేతలోకి మనం ఉండాలి. కనుక బైబిల్లో మనము మరి నిర్గమకాండము 20:1-17 చూస్తున్నప్పుడు అక్కడ మనకి దేవుని యొక్క 10 ఆజ్ఞల ధర్మశాస్త్రము ఉంటుంది. ప్రియులారా, అక్కడ 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ఉంటున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్న ఒక విషయాన్ని మనం చూస్తే, దేవుడు ఏ ఒక్క భక్తులకి తన యొక్క 10 ఆజ్ఞలు రాసి ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. దేవుడు మాత్రమే పరలోకమును దిగి వచ్చి ఈ 10 ఆజ్ఞలను రాశాడు. మరి తాటి పత్రాల మీద రాయలేదు, పేపర్ల మీద రాయలేదు, లేకపోతే ఆకుల మీద రాయలేదు, లేకపోతే చర్మపు చుట్టల మీద రాయలేదు, కానీ మరి రాతి పలకల మీద దేవుడు తన సొంత హస్తముతో రాశాడని నిర్గమకాండము 31:17 మనం చూస్తూ ఉన్నాము. అవి దేవుని యొక్క మరి సొంత వ్రేలుతో రాశాడు, మరి దేవుని యొక్క నిత్య నిబంధన 10 ఆజ్ఞలను. చూచారా దేవుని యొక్క ఆజ్ఞలను, మరి అక్కడ మొట్టమొదటి ఆజ్ఞను చూస్తున్నా, నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అని చెప్తున్నాడు. మరి లోకంలో మరి దేవుడు అనబడుతున్న సృష్టికర్త ఒక్కడే, పరమ తండ్రి ఒక్కడే, రక్షకుడు ఒక్కడే, ఆ ఒక్కడు తప్ప ఇంకా ఎవరిని ఆరాధకులుగా లేకపోతే ఆరాధక యోగ్యులుగా ఎవ్వరు లేరు. దేవుడు ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఎందు సర్వము చేయబడింది, ఆయనే సమస్తమును కలుగు చేశాడు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదని యోహాను సువార్త 1:3 మనం చూస్తుంటున్నాము. దేవుడు ఒక్కడే ఆయన ఈ సర్వాన్ని చేసినాడు. హెబ్రీ 1:1 చూస్తున్నాము, ఆయన మరి ప్రపంచములను ఆయన నిర్మించినాడు. దేవుడు మరి సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవునికి మనము దేవుని యొక్క ఆజ్ఞల యొక్క విధేయతలోకి మనం ఉండాలి. ఈ ఆజ్ఞలు నువ్వు తెలుసుకొని ఉండాలి, దీన్ని నువ్వు ధ్యానించాలి, దీన్ని నువ్వు పఠించాలి, దాని ప్రకారం జీవించాలి. 2 ఆజ్ఞను చూస్తున్నాము, పైన ఆకాశం ఎందు కానీ కింద భూమి ఎందు కానీ భూమి కింద ఉన్న నీళ్ళందే కానీ ఏ రూపాన్ని సాగిలపడకూడదు, నమస్కరించు పూజించకూడదు అంటే, ఇదిగో ఈ 10 ఆజ్ఞల మీద సాతానుడు పోరాటం చేస్తున్నాడు. ఈ 10 ఆజ్ఞలను మరి సాతానుడు దేవుని యొక్క ఆజ్ఞలను మీరాడు, మీరి పాపము చేశాడు. ఆ పాపము చేసిన సాతాడు పరలోకము నుంచి భూమి మీద పడిపోయాడు. దేవుడు చేత నిర్మించబడిన ఈ మానవుల్ని, దేవుని చేత చేయబడిన మరి మనల్ని కూడా సాతాడు దేవుని యొక్క ఆజ్ఞలు మీరేటట్టుగా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా ఉండేటట్టుగా వాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. అవాదములను తన యుక్తి చేత కుయుక్తి చేత మోసం చేసిన సాతానుడు ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క 2 రాకడ ముందు జీవిస్తున్న క్రైస్తవ ప్రజలకి, దేవుని యొక్క ప్రజలకి వాడు దేవుని యొక్క ఆజ్ఞల నుండి
తొలగింపచేయటానికి వాడు అనేకమైన కుయుక్తులు మోసము చేశాడు. వాడు మోసానికి నువ్వు నేను మనం తెలుసుకోకపోతే, వాని యొక్క మోస వేషాలు మనం తెలుసుకోకపోతే, సాతానుడు వేషధారి మోసకారి అబద్ధమునకు జనకుడు. కనుక మరి ప్రకటన 12:9 చూస్తున్నాము, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాని అనియు ఆది సర్పమైన ఘట సర్పము పడద్రోయబడెను. సర్వలోకానికి మోసము చేయవాడు ఈరోజు క్రైస్తవ సంఘాలను మోసము చేస్తున్నాడు, క్రైస్తవ నాయకులను మోసం చేస్తున్నాడు, అనేకమైన డినామినేషన్ మోసం చేస్తున్నాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలను, అన్ని మతాల వారికి, కులాల వారికి, భాషల వారికి, ప్రపంచ యావత్ ప్రజలకి వాడు సర్వలోకానికి మోసము చేస్తూ ఉన్నాడు. కనుక సాతాన్ యొక్క మోసంలో పడకుండా దేవుని యొక్క సత్యంలోను, బైబుల్ యొక్క ఆరాధనలోను, దేవుని యొక్క బైబుల్ సృష్టికర్త ఆరాధనలోను నీవు నేను మనం నడిపించబడాలని దేవుడు ఈ అంచకాలంలో దేవుడు తన యొక్క హెచ్చరిక వర్తమానం చెబుతున్నాడు. ఇప్పుడు ఇవ్వబడిన మరి ప్రజలందరికీ ఒకే ఒక హెచ్చరిక వర్తమానము, ఈ యొక్క అంచె దినాల్లో దేవుని యొక్క ఆరాధనకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి నీవు నేను మనమందరం కట్టుబడి ఉండాలి, దాన్ని ధ్యానించాలి, అనుసరించాలి. ఏ విగ్రహాన్ని చేసుకోకూడదంటే లోకంలో మరి కోకలంగా ఎక్కడ చూసిన విగ్రహాలు, ఎక్కడ చూసిన బొమ్మలే. మరి నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదంటే ఈ లోకంలో ఎన్నో కోట్లాను కోట్ల దేవతలను పెట్టేస్తున్నాడు మరి సాతానుడు. మరొక మాట చూస్తున్నాం, మూడవ ఆజ్ఞను చూస్తున్నాం, మరి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు. దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరించినట్టుగా, దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలికేటట్టుగా, దేవుని యొక్క నామాన్ని మరి పలకవలసిన సమయంలో, ఆరాధించవలసిన సమయంలో దేవుని ఆరాధన స్తుతి చెల్లించకుండా, మరి దేవుడు చెప్పని సమయంలో, దేవుడు చేయని సమయంలో వ్యర్థముగా, వ్యర్థమైన రోజున, వ్యర్థమైన సమయమున వీరు వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు, దేవుని యొక్క ఆజ్ఞను వారు మెరిటట్టు చూస్తున్నారు. కనుక దేవుని యెహోవాను వ్యర్థముగా ఉచ్చరించకూడదు. నాలుగు ఆజ్ఞను చూస్తున్నాము, ప్రియులారా విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకము చేసుకొనుమను అని దేవుడు చెప్పాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అక్కడ వాక్యాన్ని చూస్తున్నాము, నిర్గమకాండము 20:8-11 వచనాలు మనం చూస్తున్నప్పుడు, నీ దేవుడైన యెహోవా 6 దినములలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తాన్ని సృజించి 7వ దినమున మీ దేవుడైన యెహోవా విశ్రమించాడు. కనుక నేను విశ్రమించాను, కనుక నీవు కూడా దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని విశ్రమించి దేవునికి ఆరాధన చేయాలి. ఈ యొక్క ఆజ్ఞను 10 ఆజ్ఞల్లో ఇక్కడ వచ్చి కొంచెం ఆలోచన చేశాడు దేవుడు. కొన్ని 100 సంవత్సరాల తర్వాత, కొన్ని 1000 సంవత్సరాల తర్వాత, ఈ సృష్టించబడిన తర్వాత, నేను ఆజ్ఞనిచ్చిన తర్వాత, కొన్ని 1000 సంవత్సరాల తర్వాత నా ప్రజలను సాతానుడు నా యొక్క ఆరాధన రోజును, నా విశ్రాంతి దినాన్ని వారు మర్చిపోయేటట్టుగా చేస్తాడు. వారి ఆలోచనలో, ఊహలో, తలంపులో, మార్గంలో, వారి జీవితంలో ఎక్కడ కూడా ఒక కొసను కూడా గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయేటట్టుగా చేస్తాడు. కనుక దేవుడు చెప్పాడు, టు రిమెంబర్ ద శాబత్ డే, కీప్ టు ద హోలీ, నువ్వు పరిశుద్ధముగా దాన్ని ఆచరించుము, నువ్వు జ్ఞాపకం చేసుకునుము, టు రిమెంబర్, ప్రతిరోజు ప్రతి సమయము నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆరాధన చేయమని 4వ ఆజ్ఞ చెప్పబడుతుంది. 5వ ఆజ్ఞను మనం చూస్తున్నాం ప్రియులారా, నీవు భూమి మీద దీర్ఘాయుష్యవంతుడవ్వాలంటే నీ తండ్రిని, నీ తల్లిని నువ్వు సన్మానించుము. ఈ యొక్క ఆజ్ఞను, ఈ ఆజ్ఞ మనం చూస్తున్నాం. కానీ ఈ రోజున తల్లిదండ్రులను ప్రేమించేవారు, సన్మానించేవారు, గౌరవించేవారు, పోషించేవారు లేకపోలేదు. అందరూ కూడా తల్లిదండ్రుల విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. మరి పిల్లలను చదివించి పెద్దలను చేసి వాళ్ళకి కష్టార్జితము, వాళ్ళ చెమట దారబోసి పిల్లల్ని ప్రయోజకుడుగా చేస్తే తల్లిదండ్రులను నిర్లక్ష్యముగా వృద్ధాప్యంలో విడిచిపెడుతున్నారు. రోడ్ల మీట, బస్ స్టాండ్ మీట, రైల్వే స్టేషన్ మీట, వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమానికి తల్లిదండ్రులు వృద్ధాపంలో వెళ్ళిపోతున్నారు. ఎక్కడ దేవుని యొక్క ఆజ్ఞ, ఈ యొక్క ఆజ్ఞ నీలో హృదయంలో ఉంటే నువ్వు నీ తల్లిని, తండ్రిని నువ్వు సన్మానిస్తావు. నీ తల్లిని, తండ్రిని, తల్లిని సన్మానించినప్పుడు ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్యవంతుడవుతావు, నువ్వు ఆరోగ్యవంతుడవుతావు. దేవుని మీద ఎక్కువ సంవత్సరాలు భూమి మీద నువ్వు బ్రతుకుతావు, బట్టగడతావు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుని యొక్క ఆజ్ఞలు నీ నా హృదయంలో ఉండాలి, నువ్వు ప్రేమించబద్ధుడై ఉండాలి. మరి 6వ ఆజ్ఞను చూస్తున్నా, నరహత్య చేయవద్దని చెప్పినాడు. నరహత్య ఘోరమైన పాపము. కనుక నీ వాక్యము నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే ఎలాంటి యొక్క దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయతలోకి నువ్వు వెళ్ళవు. మరి తర్వాత 7వ ఆజ్ఞను చూస్తున్నాము, వ్యభిచరించవద్దు. 7వ ఆజ్ఞను చూస్తున్నా, వ్యభిచరించవద్దు. దేవుడు పురుషుడు చేసినప్పుడు తనకు సాటైన సహాయని స్త్రీని చేశాడు. కనుక దేవుని యొక్క ప్రజలు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని ఒకే స్త్రీతోనూ మరి దాంపత్య జీవితం కలిగి ఉండాలి. అక్రమ సంబంధాలు, ఈ రోజు జరిగే ప్రతి 4 పెళ్లికి ఒక పెళ్లి విడాకులైపోతుంది, పటాపంచలైపోతుంది. ఎందుకనగా వాళ్ళ యొక్క నమ్మకాలు, వారి యొక్క
ప్రేమలు వారి యొక్క మరి మనసు ఒక దాని మీద ఉండట్లేదు. అందుకనే చూస్తున్నాము బైబిల్ అందం మోస్కరం సౌందర్యము వ్యర్థము. కనుక దేవుడు నీకు ఏదైతే నీకు సాటిని సహాయాన్ని ఇచ్చాడో ఆ యొక్క స్త్రీతోనే నువ్వు నీ దాంపత్య జీవితము నీ జీవితాన్ని కడ ముగించాలి. కానీ మరి దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా నీ ఇష్టమస్తు వదిలిపెట్టడం, ఇష్టముంటే మరొకరు చేసుకోవటము, లేకపోతే ఉంటే ఇంకొకటి పెట్టుకోవటం, ఇలాగా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండకూడదు. అందుకని యేసు ప్రభువు చెప్పినాడు ఆయన లోకమున వచ్చినప్పుడు ఈ యొక్క ఆజ్ఞల విషయంలో చాలా కరాకండితో చెప్పాడు. వ్యభిచరించవద్దు, వ్యభిచారం కాదు నాయన, నువ్వు కంటితో నువ్వు మోహం చూపుతో చూస్తేనే వ్యభిచారం లేక పాపము చేసిన వాడవుతావు. నీ హృదయంలో తలంచిన రోజే నువ్వు వ్యభిచరించిన వాడవుతావు. కనుక నీ మనసులో నీ తలంపులో ఎక్కడ కూడా అలాంటి ఆలోచన రాకూడదు అని దేవుడు సెలవిస్తుంటున్నాడు. ఈ ఆజ్ఞ నీలో ఉన్నప్పుడు నువ్వు అలాంటి వాటికి నువ్వు తావు ఇవ్వవు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపించినప్పుడు అలాంటి యొక్క మరి చెడు పాపం వైపు నీ మనసు కానీ నీ ఆలోచన కానీ వెళ్ళదు. 8వ ఆజ్ఞ చూస్తున్నావు, దొంగిలకూడదు, దొంగతనము చేయకూడదు అని చెప్తున్నాడు. కనీసవులు దేవుని యొక్క ప్రజలు మరి వారు చాలా న్యాయముగాను యథార్థముగాను దేవుని యొక్క సన్నిధిలో వారు దేవుని యొక్క మార్గంలో యథార్థమైన భక్తి జీవితంలో జీవించాలి. కానీ దొంగతనము అంటే ఇది కానిది ఏది కూడా ఇతరది నువ్వు తీసుకోకూడదు. ఒకవేళ ఏది అవసరం ఉందంటే అడుగు, అడుగు, వాళ్ళు ఇస్తే తీసుకో, లేకపోతే ఏమీ లేదు. దేవుడు దొంగతనం చేయొద్దు అంటున్నాడు. దేవుడు మరొక విషయంలో కూడా అంటున్నాడు, ఇదిగో మీరు నా దగ్గర దొంగతనం చేస్తూ ఉన్నారని. మలాకి 3:7-9-10 వచనాలు మనం చూసినప్పుడు ఇదిగో మీరు నా దగ్గర దొంగతనం చేస్తూ వచ్చారు అంటున్నాడు. ఏ విషయంలో అయ్యా అంటే అక్కడ దేవునికి దశభాగము 10లో 1 రూపాయి దేవునిది, ఆ సొమ్మును దేవునికి ఇవ్వకుండా నీ దగ్గర నువ్వే దాన్ని వాడుకొని నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ఖర్చు చేసుకుంటే దేవుని యొక్క సొమ్ము నీ దగ్గర నువ్వు దొంగతనం చేసిన వాడవుతావు. కనుక దేవునికి ఇవ్వాలి, నీది మాత్రమే నువ్వు అనుభవించాలి. ప్రేమను దేవుని బిడ్డలారా, దొంగతనము చేయకూడదు. ఇతరులది ఏది కూడా నువ్వు ఆ కావాల్సి ఆశించి చెప్పుకోకుండా తీసుకోకూడదు. మనము 9వ ఆజ్ఞను చూస్తున్నాము, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఎంత కఠినమైన మాట అండి. మనం చూస్తున్న ఈ రోజు ఎక్కడ చూసినా అబద్ధాలే. సాతానుడు అబద్ధమని జనకుడు, వాడు అబద్ధమాడాడు. దేవుడు తింటే చచ్చిపోతారు అని అవవాదములు దేవుడు చెప్పాడు. ఈ పండుగను మీరు తింటే చచ్చిపోతారంటే వాడు అంటాడు చావనే చావరంటున్నాడు. అంటే అబద్ధం ఆడుతున్నాడు కదండి, వాడే అబద్ధం ఆడాడు. కనుక దేవుని యొక్క ప్రజలు అబద్ధము ఆడకూడదు. యేసయ్య చెప్పాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఇస్తానంటే ఈ, ఇవ్వనంటే ఇవ్వద్దు, వస్తానంటే చెప్పు రా ఎల్లు. నువ్వు వెళ్ళనప్పుడు వస్తానని చెప్పకూడదు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. ఈరోజు మనం అనేక స్థలాల్లో మరి బయట చూస్తున్నాం, అన్ని కూడా అబద్ధ సాక్ష్యాలే. వాడు హత్య చేయకపోయినా, వాడు పాపం చేయకపోయినా, తప్పు చేయకపోయినా చేశాడని చెప్పని అని అబద్ధ సాక్ష్యాలతో దోషులను నిర్దోషులుగా చేస్తున్నారు, నిర్దోషిని దోషిగా చేస్తున్నారు బయట. కనుక దేవుని యొక్క ప్రజలు న్యాయమును నీతిని సత్యమును అనుసరించాలి. నీ నోట సత్యమే పలకవలేను. ఎందుకంటే అబద్ధం అంటే దేవునికి ఇష్టం లేదు. అందుకనే ఈ అబద్ధం ఆడేవారు, ఈ యొక్క దేవుని కాకులు అందరు మీరేవారు, అందరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మనం చూస్తున్నాము ప్రకటన గ్రంథం 21:8 అబద్ధికులను వీళ్ళందరూ కూడా మండు అగ్ని గుండంలో వీళ్ళందరూ కూడా పడవేయబడతారు, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అందుకనే మనం చూస్తున్నాం మన పొరుగువాని మీద ఎటువంటి అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఈరోజు అన్ని చాడీలే, అన్ని అబద్ధాలే, అన్ని ఎక్కడ చూసినా కూడా జరిగింది జరిగినట్టుగా, జరిగింది జరిగినట్టుగా అనేక మెట్టిన యొక్క మరి అబద్ధాలతో ఈ లోకం నిండి ఉంది. కానీ నీ హృదయంలో సత్యమే పలకవలేను, సత్యే జయతి హే, సత్యమే జయిస్తుంది. కనుక మనసులో ఆ సత్యమైన మాటలే పలకాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ ఆజ్ఞను చూస్తున్నా, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య అయినను, అతని దాసి అయినను, అతని దాసుడైనను, అతని ఎద్దైనను, గాడిదైనను, నీ పొరుగువాని కలిగినది ఏది కూడా ఆశించకూడదని దేవుడు చెప్పి ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలు దేవుడు మానవునికి ఇచ్చిన నిత్య నిబంధన. మొదటి 2 పలకలు మనం చూస్తున్నాము. మొదటి 4 ఆజ్ఞలు దేవుని పట్ల మనం చేయవలసిన యొక్క విధి. మిగతా ఆ యొక్క 6 ఆజ్ఞలు మనము మానవుల పట్ల, మనుషుల పట్ల మనం చేయవలసిన యొక్క విధి. అందుకనే బైబిల్లో మహాజ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు, మరి మహా బైబిల్లో మనం మహాజ్ఞాని అని చూస్తున్నాము. దేవుడు అతనికి ఆస్తి ఐశ్వర్యముతో పాటు అమితమైన జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. కనుక జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ ఆయన 10వ అధ్యాయము ఆయన చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇదిగో ఇదంతా విని తర్వాత
ఇదంతా నేను చూచిన తర్వాత, నా జీవితంలో ఇవన్నీ కూడా గ్రహించిన తర్వాత నేను కనుగొన్నది ఒక్కటే, అదేంటంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుచు దేవునిందు భయభక్తులు కలిగి ఉంది, ఆయన ఆజ్ఞలను అనుసరించవలననే ఇదే మానవ కోటికి విధి. సర్వ మానవాళికి, ప్రపంచంలో ఉన్న కోట్లాను కోట్ల ప్రజలకి, సమస్త మానవాళికి ఇదే విధి. ఏమిటి ఆ విధి అంటే, దేవునిందు భయభక్తులు కలిగి ఉంది, ఆయన ఆజ్ఞలు గైకొనుటయే, ఇదే మానవ కోటికి విధి. కనుక దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలా? ఎందుకు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనాలి? ప్రియులారా, మనము యోహాను సువార్త 12:50 అనగా యోహాను సువార్త 12 ఆఖరి అధ్యాయముల ఆఖరి వచనాన్ని చూస్తే, దేవుని యొక్క ఆజ్ఞలు నిత్య జీవమని మనము ఎరుగుదుము. దేవుని యొక్క ఆజ్ఞలే నిత్య జీవము. ఒక యవనస్తుడు మార్కు సువార్త 10:17 నుంచి మనం చూస్తే, ఒక యవనస్తుడు యేసు ప్రభువు దగ్గరకు వస్తాడు. యేసయ్యా, నేను పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే నేను ఏమి చేయాలి? పరలోక రాజ్యంలో నేను కూడా చేరాలంటే నేను భూమి మీద ఏమి చేయాలి అని చెప్పి యేసు ప్రభువు అని అడిగాడు. ఏంటి, నువ్వు దేవుని యొక్క రాజ్యంలో చేరాలంటే నువ్వు ఆజ్ఞలు గైకొనవలేను. రెండు ప్రాముఖ్యమైన విషయాలు చేయాలి. ఒకటి ఆజ్ఞలు గైకొనాలా, రెండోది యేసునందు విశ్వాసము ఉంచాలి. ఒక ఆజ్ఞలు చేస్తే సరిపోదు, యేసునందు విశ్వాసం కూడా ఉంచాలా. యేసును నమ్మితే సరిపోదు, దేవుని యొక్క ఆజ్ఞలు కూడా పాటించాలా. అక్కడ రెండు విషయాలు దేవుడు చెప్పాడు. అయితే అతను కొంచెం ఈ లోకంలో ధనవంతుడు కనుక, బాగా డబ్బున్న వ్యక్తి కనుక అతను ఆజ్ఞలు చేస్తున్నాడే కానీ హృదయం దేవునికి ఇవ్వలేదు. నీ ధనం ఎక్కడ ఉండను, నీ హృదయం కూడా అక్కడే ఉండను అని చెప్పిన మాటను బట్టి అతను ఆజ్ఞలు అయితే చేస్తున్నాడే కానీ తన మనసు, మారు మనసు పొందలేదు, దేవునికి ఇవ్వలేదు. కనుక అతను స్థితిని ఎరిగిన యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, నీకు కలిగినదన్నీ కూడా బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను ఉన్న పాటు నన్ను నువ్వు వెంబడించు, అప్పుడు నాతో పాటు నువ్వు పరలోక రాజ్యంలో చేరతావని చెప్పినాడు. కానీ అతను కొంచెం ధనవంతుడు కనుక, లోకం మీద తన మనసు ఉంది, డబ్బు మీద తనకు మనసు ఉంది, ఈ లోకం యొక్క పనుల మీద మనసు ఉంది కనుక అతను మరి దాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించలేకపోయాడు. కనుక దేవుని యొక్క బిడవెంటిని నీవు నేను మనము, దేవుని యొక్క సేవకులంటిని నీవు నేను మనము, దేవుని యొక్క రాజ్యం పైన, పరలోక రాజ్యం మీద, పరలోక నిత్య జీవానికి వారసులవటానికి, పరలోక నిత్య జీవానికి వెళ్ళటానికి మాత్రమే పై ఉన్న వాటినే వెదగాలి కానీ ఈ భూమి మీద ఉన్న వాటిని, దేనిని వెదకూడదు. కనుక ఈ యొక్క 10 ధర్మశాస్త్రము మన హృదయంలో ఉండాలి. దేవుడు చెప్పాడు, నా బిడ్డల యొక్క హృదయం మీద వాటిని రాస్తాను, నా యొక్క ప్రజల యొక్క మనసులో వాటిని ఉంచుతాను. కనుక దేవుని యొక్క ఆజ్ఞల మనసులో ఉంటే, హృదయంలో ఉంటే నీవు నేను మనము ఎక్కడికి, దేవుని యొక్క ఆజ్ఞలు మన మనసులో ఉంటే నువ్వు నేను మనం ఎక్కడికి వెళ్ళలేము, అనగా పాపములో వెళ్ళలేము. పాపములో పోవటానికి ఆస్కారము ఉండదు. కనుక క్రీస్తు యేసును కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన హృదయం కలిగిన దేవుడై ఉంటున్నాడు. కనుక నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, యేసుక్రీస్తు వారు ఆయన అన్ని ఆజ్ఞలు కూడా క్షుణ్ణంగా పాటించాడు. చాలా మంది యేసులో తప్పు పట్టాలని చూశారు. ఎక్కడ తప్పు చేస్తాడా, ఎక్కడ పాపం చేస్తాడా అని తప్పు పట్టాలని ఆ రోజున ఉంటున్న మరి రోమా సామ్రాజ్యంలో ఉంటున్న ప్రజలు, అలాగనే పరిసయ్యులు, సద్దుకయ్యులు, అనేకమైన తెగల వారు యేసులో తప్పు పట్టి ఎక్కడో చాలు ఇరికించాలని చెప్పి చూశారు. కానీ ఆయనలో ఏ ఒక్క చిన్న తప్పు కూడా కనుగొనలేకపోయారు, ఆయనలో చిన్న పాపం కూడా కనుగొనలేకపోయారు. కారణం ఏంటి, ఆయన పరిశుద్ధుడు, పాపం చేయటానికి ఆయన మానవుడు కాదు, ఆయన దైవ కుమారుడు. అందుకనే యేసు ప్రభువు చెప్పాడు, ఇదిగో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొనుచున్నాను. యోహాను సువార్త 10 అంత చదవండి మీరు. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొనుచున్నాను, మీరు కూడా నా ఆజ్ఞలు గైకొనమని చెప్పి ఉన్నాడు. కనుక తండ్రి ఏదైతే చెప్పాడో, తండ్రి ఏదైతే ఇచ్చాడో అన్ని కూడా యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడ కూడా తప్పిపోలేదు. ఆయన జననములో, మరణములో, ఆయన భోజనములో, ఆయన మాటల్లో, ఆయన ప్రయాణంలో, చూపుల ఎక్కడ కూడా ఆయన పాపం చేయరు. అందుకనే యేసుక్రీస్తు వారి సిలువ మరణానికి అప్పగించక ముందు ఆ యొక్క రాజుగారు తీర్పు చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడని మనకు విషయాన్ని చూస్తే, ఇతరులో యేసయ్యకేమో మీరు సిలువ శిక్ష వేయండి, సిలువ శిక్ష వేయండి అని చెప్తున్నారు. కానీ ఇతరులో ఏ దోషము నాకు కనబడట్లేదు. ఆ యొక్క శిక్షను విధించే నాయకుడు ఏ రీతిగా చెప్పాడో
అలాగనే నీలో నాలో మనలో ఏ దోషము ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభు నిర్దోషి, యేసుప్రభు పాపరహితుడు. కనుక నీవు నేను మనం కూడా యేసయ్య పాపాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, లోకంలో ఉన్న వాటిని జయించాడు. నువ్వు కూడా నేను కూడా మనము లోకాన్ని జయించే మరి బిడలగా ఉండాలి. పరిశుద్ధాత్మ సహాయంతో, దేవుని యొక్క వాక్యం సహాయంతో ఎప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆత్మలో ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఉంటూ దేవుని యొక్క 10 ఆజ్ఞలకు విధేయతలో, అంటే ఆజ్ఞలకు అవిధేయతలో ఉండకుండా ఆజ్ఞలకు విధేయతలో ఉండి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా జీవించే క్రైస్తవ బిడలుగా ఉండాలి. దేవుని యొక్క 10 ఆజ్ఞలో మనం చూస్తున్నాము. ఈ 10 ఆజ్ఞలను మరి చూసినప్పుడు యాకోబు 2:10 అంటాడు, ఎవడైనను ధర్మశాస్త్రమంతా గైకొని ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ధర్మశాస్త్రము అన్ని విషయంలో ధర్మశాస్త్ర విషయంలో అతను మరి పాపి అగును, దోషి అగును, నేరము చేసిన వాడు అవుతాడు, తప్పు చేసిన వాడు అవుతాడు, నేరస్తుడు అవుతాడు. కనుక దేవుని యొక్క సంఘమా, క్రైస్తవ ప్రియులారా, మీరు 10 ఆజ్ఞల్లో ఈ ఒక్క ఆజ్ఞ మీరిపోయినా అన్ని మీరిపోయినట్టే. తనకి ఈనాడు సాతానుడు బైబిల్ చదువుతున్నట్టే, గుడికి వెళుతున్నట్టే, ఉపవాసం ఉన్నట్టే, కానుకలు ఇస్తున్నట్టే, భక్తితో ఉన్నట్టే, దేవుని పేరు పెట్టుకున్నట్టే, కానీ ఏం జరుగుతుందంటే ఇదిగో ఒక ఆజ్ఞ తప్పిస్తే అన్ని తప్పిపోయినట్టే. వాడు ప్లాన్ చూడండి, వాడు చాలా తెలివైన వాడు. సాతానుడు చాలా కుయుక్తిపరుడు, సాతానుడు చాలా తెలివైన వాడు. అయితే దేవుని యొక్క ప్రజలు సాతాను యొక్క మోసములను అబద్ధములను పడిపోకుండా ఏ ఒక్క ఆజ్ఞను మీరిపోకుండా మరి దేవుని యొక్క ఆజ్ఞ చాలా మంది నన్ను అడుగుతున్నారు, బ్రదర్ 10 ఆజ్ఞలు చెప్తున్నావు కదా, ఈ 10 ఆజ్ఞలను ఎలాగా చేస్తాము, 10 ఆజ్ఞలు కష్టము కదా అని చెప్పేసి నాకు చాలా మంది చెప్తున్నారు. కానీ దేవుడు తన ఆజ్ఞను ఇచ్చినప్పుడు నీకు కష్టముంటే దేవుడు ఇవ్వడు, నీకు నష్టముంటే దేవుడు నీకు ఇవ్వడు, నీకు చాత కాకపోతే నీకు ఇవ్వడు. అందుకనే మొదటి యోహాను పత్రిక 5:3 చూస్తే మనము ఆయన ఆజ్ఞలు గైకొనటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మొదటి యోహాను పత్రిక 5:3 చెప్తున్నాడు, మనం ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలా, మరి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. పెద్ద గుది బండ, నెత్తి మీద పెద్ద బండ కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు మోయలేనంత బరువైనవి కావు. ఆయన ఆజ్ఞలు నువ్వు ఇష్టముతో దేవునికి మనసుపూర్తిగా హృదయపూర్వకంగా నువ్వు దేవుని అంగీకరిస్తే, మారు మనిషి పొందితే దేవుని యొక్క ఆజ్ఞలకు భారమైనవి కావు, సులువుగాను తేలిగ్గాను ఉంటాయి. కనుక దేవుని యొక్క ప్రజలంటే నీవు నేను మనము దేవుని యొక్క మార్గంలో నడుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియా పరలోక తండ్రి, నీకు వందనాలు. మీ యొక్క వాక్యమైన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క 10 ఆజ్ఞలు ధర్మశాస్త్ర విద్యతలోకి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని, కలవరి దినాల్లో మీకు సత్య ముందు ప్రతిష్ఠించమని ప్రభుపేట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ అంత్యకాల త్రిదూత వర్తమానములు అనేటటువంటి యొక్క కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడుచు ఉన్నారని, మీరు సర్వసత్యములను తెలుసుకొని సత్యములోనికి నడిపింపబడుచు ఉన్నారని మేము ప్రభునందు విశ్వసిస్తూ ఉన్నాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9866426232. మా అడ్రస్ 1N ఏబెల్ నాయక్, గండిగనుమల గ్రామం, బొల్లాపల్లి మండలం, గుంటూరు జిల్లా.